లాస్ట్ 3-4 డేస్ నుంచి ఇట్లా ఉంది క్లైమేట్ హైదరాబాద్లో. సమ్మర్లో ఇట్లాంటి టైం, అండ్ ఇది ఇప్పుడు చూస్తుంటే మనకి ఇది ఎర్లీ మార్నింగ్లా ఉంది కదా, 6:30, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మార్నింగ్ 11 అవుతుంది ఇప్పుడు. అండ్ దిస్ ఇస్ వెదర్. రోజు మాకు ఇది వేకప్ కాల్ లాగా, ఎర్లీ మార్నింగ్ ఇది ఒకటి ఇట్లా వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ వెదర్లో బయటికి ఎక్కడైనా వెళ్ళాలంటే కొంచెం టైం వేస్తుంది. ఎందు గురించి అంటే కొన్ని ఆఫీసెస్కి రమ్మన్నారు, ఒక డబ్బింగ్ కూడా ఉంది, అది నేను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. రేపు వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ సడన్గా వాన పడ్డా, లేకపోతే మనకి వాన అంటే నార్మల్ కూడా పడలేదు, కొంచెం పెద్దగా ఉరుములు మెరుపులతో పడుతుంది కదా, స్ట్రక్ అయిపోతే మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి. సో వెయిటింగ్, సమ్మర్లో ఎండలున్నా కష్టమే, ఇలా ఉంటే బాగానే ఉంది కానీ మరీ లేజీ అయిపోతుంది. అంటే ఈ టైంకి లేచి ఇందాక జస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్యాక్ లేచాం. సో ఇమాజిన్, అసలు పొద్దునైనట్టు కూడా తెలియట్లేదు, రాత్రి మళ్ళీ సేమ్ రిపీట్. అండ్ నా వెబ్ సిరీస్ ఎంతమంది చూసారు ఇప్పటికి, నా క్యారెక్టర్ ఎలా ఉంది అక్కడ దాకైతే నేను చెప్పాను, కనీసం నేను చేసిన రోల్ కానీ లేదంటే నా పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉందో చూసి. సిమ్మి మాత్రం చాలా ఎంజాయ్ చేసింది అంత మాత్రం చెప్పగలను, బికాజ్ నేను కనిపించగానే షీ వాజ్ ఎక్సైటెడ్, టీవీలో ఎగురుతూ ఉంది. ఎస్పెషల్లీ నేను మా హీరోని కొడుతున్నప్పుడు కానీ లేదంటే కొన్ని సీన్స్లో నేను కొంచెం డామినేటింగ్గా ఉన్నాను కదా, ఆ సీన్స్లో కిమ్మి చూసి నవ్వుతూ డడా డడా అని ఎగురుతూ ఉంది. అవి రికార్డ్ చేయలేదు బట్ షీ లైక్ ఇట్, అట్లీస్ట్ నేనున్న సీన్స్ చూసి మాత్రం. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు రెడీ టు రిలీజ్ ఉంది, దాని అప్డేట్స్ అని తర్వాత చెప్తాను. ఇప్పటికైతే జస్ట్ ఎంజాయింగ్ దిస్ వెదర్ అండ్ కోకిల. ఏం చేస్తున్నావు కిమ్లు, మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా, ఏం వర్క్ చేస్తున్నావు ఇందాక నుంచి ల్యాప్టాప్లో? కిమ్మిలు వర్క్ చేస్తున్నావు, కిమ్మిలు వర్క్ ఏముంది, కిమ్మిలు వర్క్ అమ్మో దడ అంట. సో ఫైనలీ ఈరోజు ఒక మీటింగ్ అండ్ దెన్ ఒక ఆడిషన్ అండ్ దెన్ ఒక డబ్బింగ్ వేరే దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కూడా వెళ్తున్నాను కానీ ఏది కూడా మీకు చెప్పట్లేదు, బికాస్ ప్రతిసారి నేను ఇక్కడ ఒక ఆఫీస్కి వెళ్తున్నాను, ఒక మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్తా ఉంటే మీకు కూడా బోరింగ్ ఉంటుంది చెప్పడం, నాకు కూడా చిరాకేస్తుంది కాబట్టి. కాకపోతే ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి మనకి హైదరాబాద్లో వానలు అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో పడుతున్నాయి. సో ఈరోజు ఇప్పుడు వెదర్ క్లియర్గా కనిపిస్తుంది, బట్ వచ్చే టైంకి ఒకవేళ నేను వానలో చిక్కుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి, ఒకవేళ కుదిరితే ఒకవేళ అలా జరిగితే అది కూడా పోజ్ చేద్దామని, జరగలేదంటే వెళ్ళను కూడా, వాన పడద్దు ఎగ్జామ్కి. సో ఫస్ట్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలి, మీటింగ్ పంజగుట్టలో ఉంది, సో అక్కడికి, ఆ తర్వాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ ఒక 2-3 అవర్స్ అవుతుంది. లెట్స్ సీ ఎట్లా జరుగుతుందో. మీటింగ్ అయిపోయింది 2 అవర్స్, మబ్బులు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నట్టున్నాయి కానీ మబ్బు వస్తుంది ఎండ వస్తుంది కొంచెం డౌటే. ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బింగ్ ఇంకొక 1 అవర్ టైం ఉంది, సో థింకింగ్ మధ్యలో ఎక్కడైనా లంచ్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి, సారీ డబ్బింగ్కి వెళ్ళాలి. లంచ్ కుదరలేదు ఫర్ సమ్ రీజన్స్, సో డైరెక్ట్ డబ్బింగ్ స్టూడియోస్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు లంచ్ చేస్తున్నారు, సో ఇంకొక 1/2 అవర్ దాకా వెయిట్ చేస్తున్నారు. డన్ విత్ డబ్బింగ్, డన్ విత్ మీటింగ్, డన్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, 4 అవుతుంది. సో పొద్దున 10:30కి ఇంట్లో బయలుదేరితే తిండి లేదు ఏం లేదు, ఈ ఎండలో ఇట్లా తిరుగుతున్నా, లక్కీలీ వాన పడలేదు అదొక్కటి చాలు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మిగతా పనులు, అయ్యో నా తాళం లోపలనే ఉండిపోయింది, ఎప్పుడు ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది.